ఈ కేసు సందర్భంగా కొన్ని విషయాలను మీడియా ముందు ఉంచే ప్రయత్నం చేశాం అంటే కొన్ని విషయాలు అనేక మీడియా వార్తాపత్రికలు గాని న్యూస్ ఛానల్స్ గాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ట్విట్టర్ ద్వారా కూడా చాలా విషయాలు బయటికి వస్తా ఉన్నాయి సెన్సిటివ్ విషయం సెన్సిటివ్ ఉంది కాబట్టి దాన్ని చాలా గోప్యంగా ఉంచి చాలా ఇన్వెస్టిగేషన్ కూడా గోప్యంగా చేస్తున్నారు విషయాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చాలా మంది మీడియా మిత్రుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారమే పబ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత బేకరీ వరకు వెళ్ళేటువంటి క్రమంలో మెర్సిడీస్ బెంజ్ కార్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విక్టిమ్ తో కొన్ని ఆడ్ యాక్ట్స్ అంటే కొన్ని సెక్షువల్ మొలెస్టేషన్ చేసినటువంటి విషయాలు బయటికి వచ్చాయి అది ఆ సంఘటన జరిగిన తర్వాతనే ఫోన్ కాల్ వచ్చి మీ ఒక ఎమ్మెల్యే గారి కుమారుడు కారు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పి సమాచారం వచ్చింది ఒకవేళ అది నిజమైతే ఎమ్మెల్యే గారి కుమారుడి పైన కూడా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సి ఉంది అలాగే 354 కింద కేసు నమోదు చేయాలి ఉన్నది ఇప్పటివరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారము రిపోర్టెడ్లీ తెలిసిన విషయాలు ఏంటంటే ఆ వ్యక్తి పైన ఇంతవరకు కేసు నమోదు చేయలేదు ఆయన పాత్ర ఉందా లేదా అన్న విషయం పైన ఇంకా తర్జన భర్జన పడుతున్నట్టు పోలీస్ వాళ్ళు అనేక మీడియా ద్వారా ఉస్తరిస్తూ ఉన్నది ఎనీ యాక్ట్ అంటే మైనర్ పట్ల ఎటువంటి చర్య తీసుకున్నా అది కన్సెక్చువల్ అయినా సరే అంటే సమ్మతితో జరిగినా కానీ మైనర్ ఇచ్చిన కన్సెంట్కు ఎటువంటి వాల్యూ ఉండదు ఎందుకు అది చట్ట ప్రకారం వాల్యూ ఉండదు కాబట్టి అది కన్సెన్స్ ప్రకారం జరిగినా కానీ ఎమ్మెల్యే గారి కుమారుడు ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారో అతని పైన పోక్సో యాక్ట్ కింద మరియు 354 కింద కేసు నమోదు చేయాల్సి ఉండే అది ఇంతవరకు ఎందుకు చేయలేదు ఆ విషయం పైన పోలీసు వాళ్ళు ఇంకా తర్జన భర్జన ఎందుకు పడుతున్నారు రెండో విషయం విక్టిమ్ స్టేట్మెంట్ను ఇప్పటికీ 161 సిఆర్పిసి కింద భరోసా సెంటర్లో 2 సార్లు నమోదైనట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ స్టేట్మెంట్స్లో ఇప్పటివరకు 2 సార్లు కూడా కేవలం ఒక ఎమ్మెల్యే గారి కుమారుడిని కాపాడే ప్రయత్నంలోనే ఆ స్టేట్మెంట్స్ని ఆ స్టేట్మెంట్స్లో వచ్చిన విషయాన్ని కూడా వీళ్ళు తీసుకొని ఆ యొక్క ఎమ్మెల్యేను ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు ఎమ్మెల్యే కుమారుడిని ఫ్రేమ్ చేయలేనట్టు మాకు వచ్చిన సమాచారం ప్రకారము నిన్న ఆ విక్టిమ్ యొక్క 164 స్టేట్మెంట్ని రిపోర్టెడ్లీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం 164 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇవన్నీ ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం కూడా ఒక మైనర్ కన్సెప్చువల్గా ఉన్నా అది కన్సెంట్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాల్యూ ఉండదు కాబట్టి ఆ ఎమ్మెల్యే గారి కుమారుడు కారు దిగి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు అంతకుముందు జరిగిన ఏదైతే అఫెన్సెస్ ఉన్నాయో యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మైనర్ యొక్క మొలెస్టేషన్ జరిగినట్టు మీడియా ద్వారా వచ్చిన సమాచారం ప్రకారము ఆ యొక్క మొలెస్టేషన్ జరిగి ఉంటే అది డెఫినెట్గా పోక్సో యాక్ట్ కింద మరియు 354 కింద వస్తుంది కాబట్టి వెంటనే పోలీస్ వారికి మేము బీజేపీ లీగల్స్ తెలంగాణ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకా తాత్సారం చేయకుండా పోలీస్ వారిపై ఇన్వెస్టిగేషన్పై పూర్తి భరోసా ఉన్నది ఇన్వెస్టిగేషన్లో ఇంకా తాత్సారం చేయకుండా పొలిటికల్ ఒత్తిళ్లు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలి వెంటనే మీకున్నటువంటి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దెర్ ఈజ్ అన్ ఎవ్రీ కేస్ ఈజ్ మేడ్ అవుట్ అగెనెస్ట్ ది ఎమ్మెల్యే సన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి కల్ప్రిట్స్ ఉన్నారో